తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా వర్షిణి దా అందరికీ నమస్కారం నా పేరు వారణాసి వర్షిణి నేను హైదరాబాద్ నుండి వచ్చాను మా అమ్మగారు శ్రీమతి వారణాసి నాగలక్ష్మి మా నాన్నగారు డాక్టర్ విఎస్ శర్మ మా గురువుగారు శ్రీ దరూరి రాఘవాచారి గారు నేను ఆర్కిటెక్చర్ పూర్తి చేసి ఇప్పుడు ఫ్రీలాన్స్ ఆర్కిటెక్ట్ అండ్ ఇంటీరియర్ డిజైనర్గా పనిచేస్తున్నాను మీ పేరెంట్స్ కానీ ఎవరైనా వచ్చారా ఇక్కడికి మా అమ్మ నాన్నగారు వచ్చారండి నమస్కారం అండి మీ ఇద్దరికి స్వాగతం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన ఇది కూడా సంగీతం దేవ గానం చిత్ర ఆశ 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 అన్న సినిమా నుంచి మెల్లగా మెల్లగా తట్టి చిలిపిగా చంపనే గెచ్చి తలుపుల తలుపులు తీయంగా ఎగిరే పావురం తీరువా మనసే అంబరం చేరగా కలమేలుకున్నది తట్టి మేలుకు మేలుకుమంటూ తూర్పు వెచ్చగా చేరంగా చిటి పుటి పిచ్చుక చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచారు పట్ 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 పరుగుల సీతాకోక 16 వన్నెలు నీకు ఎవరిచారు చిన్ని చిన్ని రే పూల పూలన్నీ ఆడుకుందాం రమ్మన్న ఈ తన రోజు కుమ్మ మీద కోయినమ్మ నన్ను చూసి పాడుతోంది గొంతు పాస శృతి చేసి మధుమాసమై ఉంటే ఏదా సంతోషమే కదా సదా అమ్మమ్మా మబ్బుల తలుపులున్న వాకిలి తిసిరమ్మంటోంది నింగిలోగిలి మెల్లగా తట్టి మేలుకు మేలుకోమంటూ తూర్పు వెచ్చగా చీరంగా
మిరుపల్లె ఊరికి వేగం ఎవరిచ్చారు దల్ 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 పారేరా ఎవరమ్మా నీకి రాగం నేర్పించారు కొండ తల్లి కోన కిచ్చు పాలేమో నురుగుల పరుగుల జలపాతం బొగు మొత్తం తాగిదాక తక్కదేమో ఆశక ఎగిరే పిట్టదాహం మధుమాసమై ఉంటే ఏదా సంతోషమే కదా సదా అమ్మమ్మ నప్పుల తలుపులున్న వాకిలి తీసిరమ్మంటోంది నింగిలోగిలి మెల్లగా మెల్లగా తట్టి మేలుకు మేలుకుమంటూ తూర్పు వెచ్చగా తీరంగా సంధి సూర్యుడి సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గెచ్చి తలుపుల తలుపులు తీయంగా ఎగిరే పావనం తీరుగా మనసే బాగుందమ్మా. ధన్యవాదాలు సార్. ఇది అన్నయ్య రాసిన పాట. దేవా గారు నిన్నటి తరాన్ని ఏలిన గొప్ప సంగీత దర్శకుడు. అన్నయ్య రాస్తే అనువాద గీతం కూడా అద్భుతం అవుతుంది అన్న దానికి ఈ పాట నిదర్శనం. కొండ తల్లి కోనకిచ్చే పాలే నురుగులు పరుగుల జలపాతం అంత అద్భుతమైన చాలా బాగా పాడు. నువ్వు పాడుతున్నప్పుడు అక్కడక్కడ కొంచెం శృతి సమ్ ప్లేసెస్ ముఖ్యంగా థర్డ్ ఆలాపుంది చూసావు థర్డ్ దాంట్లో కొంచెం శృతి అటు ఇటు అనిపించింది. అండ్ థర్డ్ చరణ స్టార్టింగ్ చిన్న కంగారు పడ్డావు నువ్వు అర్థమైంది. తర్వాత లలిత సంగీతానికి సంప్రదాయ సంగీతానికి మధ్య ఒక తెర వేయక తప్పదు. తెరే ఉండాలి, ఆ తెరలోంచి అవతల వాళ్ళు కనపడాలి, కానీ తెర తీసేసినట్టుగా కనిపించకూడదు ఇద్దరు. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభ గారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్య వెయ్య ఆ సౌండ్ కి I love you.